రైతులకు బేషరతుగా పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పి వారందరినీ కూడా మోసం చేసిన ఈ మాయలోడు ఏ జంకు గొంకు లేకుండా ఇప్పటికీ కూడా ఈ రాష్ట్ర రాజకీయాలలో ఉన్నాడు అని అంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలందరికీ మొదటి సంతకంతోనే మాఫీ చేస్తాను రుణాలన్నీ అని చెప్పి ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోగా ఆ అక్క చెల్లెమ్మల ఉసురు తగులుతుందన్న భయం కూడా ఈ పెద్ద మనిషికి లేకుండా రాష్ట్ర రాజకీయాలలో ఈ మనిషి ఇంకా కొనసాగుతూ ఉన్నాడు అని అంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 650 వాగ్దానాలు ఇచ్చి మేనిఫెస్టో అని చెప్పి చూపించి ఎన్నికలప్పుడు రంగురంగుల మేనిఫెస్టోగా చూపించి ప్రతి సామాజిక వర్గానికి అది చేస్తా ఇది చేస్తాను అని చెప్పి ఏకంగా 650 వాగ్దానాలు తానిచ్చి 10% కూడా అమలు చేయకపోయినా ప్రజలు తనను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నమ్మటం లేదు అని చెప్పి ఈ పెద్ద మనిషికి తెలిసిన బాబు నిస్సిగ్గుగా మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ కొత్త మేనిఫెస్టో తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానని ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తాను అని మళ్ళీ ఇదే పెద్ద మనిషి నిస్సిగ్గుగా మేనిఫెస్టోతో మోసం చేస్తూ ఉన్నాడు అని అంటే మోసం చేయగలుగుతూ ఉన్నాడు అని అంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నా కూడా ఒక ఈనాడులో కానీ ఒక ఆంధ్రజ్యోతిలో కానీ ఒక టీవీ 5లో కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరూ విమర్శించరు. ఇటువంటి దారుణమైన రాజకీయాలు ఈ పెద్ద మనిషి చేస్తూ ఉన్నా కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 అబద్ధాల కథనాలు రాయిస్తారు, మోసపూరిత డిబేట్లు చేయిస్తారు ఆ టీవీ ఛానళ్ళల్లో, ఆ పేపర్లలో కథలు కథలుగా అబద్ధాలు రాస్తారు. ప్రజల్ని మరోసారి మభ్యపెట్టడానికి అన్ని మాయలు మంత్రాలు ప్రదర్శిస్తారు. బాబు ఈ పెద్ద మనిషి చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశాడు. 14 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి సీఎంగా పనిచేశాడు. ఇదే పెద్ద మనిషి 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన ఈ పెద్ద మనిషి నేను అడుగుతా ఉన్నా, నీ పేరు చెబితే ప్రజలకు పేదలకు గుర్తుకొచ్చే ఒక్క మంచైనా ఉందా, గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకైతే ఇలా 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 మన కర్మ ఏమిటి అని అంటే ఇలాంటి వ్యక్తులతో ఈరోజు రాజకీయాలు భ్రష్టు పట్టినాయి. ఇలాంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నేను ఇవన్నీ ఆయన్ని అడిగితే నన్ను సవాల్ చేస్తావా అంటాడే తప్ప ఇంటింటికి ఫలానా మంచి చేశాను అని మాత్రం చెప్పడు. గ్రామ గ్రామానికి ఈ మంచి జరిగింది నా వల్ల అని చెప్పి తాను సమాధానం చెప్పలేడు. పేదలకు జగన్ మాదిరిగా నేను కూడా బటన్ నొక్కాను, నొక్కి 255,000 కోట్ల రూపాయలు పేదల అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాను అని మాత్రం ఈ పెద్ద మనిషి నోట్లో నుంచి మాటలు రావు. చేయలేదు కాబట్టి చెప్పలేడు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్న ఈ సంగ్రామంలో మనం సిద్ధమంటూ ఉంటే మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది. ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆమె
బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి ఈ బాబును ఎవరు సమర్థిస్తూ ఉన్నారు అని అంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదు, చివరికి కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించని పరిస్థితి. కానీ ఇటువంటి బాబుకి ఎవరు సమర్థిస్తున్నారు అని అంటే, ఏనాడు ఏపీలో లేనివారు, ఏపీకి రానివారు, వారి సొంత ఊరు ఏదంటే ఎవరికి తెలియని వారు, వారికి మన రాష్ట్రంలో ఓటే లేనివారు, ఇక్కడ మన రాష్ట్రంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం, దీనికి అలవాటు పడిన వారు మాత్రమే, అలాంటి నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మాత్రమే చంద్రబాబు నాయుడిని సమర్థిస్తారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా, మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా, నాకు చంద్రబాబు నాయుడు గారి మాదిరి నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మద్దతు నాకు లేదు. నాకు చంద్రబాబు నాయుడు మాదిరి ఒక ఈనాడు మద్దతు లేదు, ఆంధ్రజ్యోతి మద్దతు లేదు, ఒక TV5 మద్దతు లేదు, ఒక దత్తపుత్రుడు తోడు అంతకన్నా లేదు. కానీ నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే, మీ ఇంట్లో మాత్రం మీకు మంచి జరుగుంటే మాత్రం, మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నాను. నేను పైన దేవుడిని నమ్ముకున్నాను, కింద మిమ్మల్ని నమ్ముకున్నానే కానీ మధ్యలో దళారులను నేను నమ్ముకోలేదు, మధ్యలో బ్రోకర్లను నమ్ముకోలేదు, మధ్యలో ఉన్న ఇలాంటి వారిని అంతకన్నా నమ్ముకోలేదు. కాబట్టి మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. అబద్ధాలను నమ్మకండి. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు అన్నది కూడా జ్ఞాపకంలో పెట్టుకోండి. మీకు మంచి చేసింది ఎవరు అన్నది మాత్రమే మీ మనసులో పెట్టుకుని, మీకు మంచి జరుగుంటే మాత్రం మీ బిడ్డకు అండగా తోడుగా మీరే నిలబడండి అని చెప్పి మరొకసారి కోరుతూ, దేవుడి దయతో మీ అందరికీ కూడా ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలి అని, దేవుడు చల్లని దీవెనలు మన ప్రభుత్వం పట్ల ఇంకా ఎక్కువగా ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక ప్రారంభిస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలను ప్రజలకు పంపిణీ చేసే కార్యక్రమం ఇక ఈ రోజు నుంచి మరో 10 రోజుల పాటు ఈ కార్యక్రమం వరుసగా కూడా జరుగుతూ పోతూ ఉంటుంది అని చెప్పి కూడా సంతోషంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా.